నిజంగా చెప్తున్నా ఆవేదన తో మాట్లాడుతున్నా మాతో మాట్లాడుతున్నా నీకు ఎన్నిసార్లు చెప్పానండి ఈ సమస్య చెప్పానండి నీకు మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పాడండి మీరు ఆఖరిలో మాకు ఏం చెప్పారండి నంబర్లు ఫారం ఇస్తామని చెప్పారు లేదండి నాకు వచ్చారు ఎస్సీ గారు వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు చెప్పుకుంటూ కాలయాపం చేస్తున్నారు నాకు అన్నీ వద్దు నాకు రిటర్న్ హామీ కావాలి రిటర్న్ హామీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి దాంట్లో రెండు ఆలోచనలు కూడా మీరు వాళ్ళు కలిసి పేపర్ మీద ఎప్పుడు లోపల స్టార్ట్ చేస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి చెప్పిన డేట్లో స్టార్ట్ చేయకుండా ఉన్నా చెప్పిన డేట్లో కంప్లీట్ చేయకుండా ఉన్నా ఈసారి నీళ్ళలో కూర్చోవటం కాదు కొనుక్కుంటా ఇళ్ళకు వచ్చి అందుకంటే నా మార్గం లేదు ఇంకా అందుకంటే మార్గం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి అధికార పార్టీ ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా కాదు ప్రజా సమస్యల విషయంలో ప్రజాపక్షం అంతే నన్ను అడిగారండి మా వాళ్ళందరూ ఇక్కడ ఏమడిగారు ఏమడిగారండి సార్ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా బిడ్జి సాధన కోసం మురిక్కుంట్లో దిగి బిడ్జి సాధించావు కదా అధికార పార్టీ శాసనసభ్యుడిగా నీ వైఖరి ఏంటి అని చెప్పని ఎవరి సమాధానం చెప్పాలి అడిగే హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళు ఓట్లేస్తే గెలిచా దాంట్లో ఎలాంటి అనుమానంలా మా నాయన ఎమ్మెల్యే కాదు మా తాత మంత్రి కాదు సామాన్య కుటుంబం వాళ్ళు ఓటేస్తే ఎమ్మెల్యేనయ్యా ఒకటి మూడు సార్లు ఇంటింటికి వచ్చా ప్రతి ఒక్కరితో మాట్లాడుకున్నా ప్రతి ఒక్కరితో సంబంధాలు పెట్టుకున్నా ఇక్కడుండి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ప్రతి పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి మా సిపిఎం పార్టీ నాయకులు ఎప్పుడే సమస్య ఉన్నా నాకు చెప్తారు తేడా వస్తే నన్ను నిలదీస్తారు నన్ను ప్రశ్నిస్తారు నా మీద వ్యతిరేక పోరాటం కూడా చేస్తారు చేయాల్సిన అవసరం ఉంది ఎన్నిసార్లు మిమ్మల్ని అభ్యర్థించాలా ఎన్నిసార్లు ప్రశ్నించాలా నేను మళ్ళీ చెప్తుండా అధికార పార్టీ శాసనసభ్యుడినైనా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అభ్యర్థిస్తా కాకుంటే ప్రశ్నిస్తా కాకుంటే నిలదీస్తా కాకుంటే ఉద్యమిస్తా దాంట్లో రెండు ఆలోచన లేదు మీరు చేసే పనులకి ఒక పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 62 కోట్ల డబ్బు ఇచ్చారు నేను నెల్లూరు రోడ్లకి జగన్మోహన్ రెడ్డి గారు 62 కోట్ల డబ్బు రోడ్లకి ఈరోజు రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ రోడ్లు వేగవంతం జరిగిపోతూ ఉన్నాయి 4 రోజులు మొత్తం పూర్తయిపోతాయి మరి ముఖ్యమంత్రి గారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంత మద్దతుగా ఇస్తే అధికారులు నిర్లక్ష్యం ఏంటి అంటే ఏముందలే ఎమ్మెల్యే చెప్పేసి వెళ్ళిపోతారు అనుకుంటారా ఈరోజు ఎవరు సమాధానం చెప్పాలా ఇది ఎన్ని సంవత్సరాల సమస్య అండి శశికళ గారు 10 ఏళ్ళ నుంచి సమస్య 10 సంవత్సరాల సమస్య నేనే ఎమ్మెల్యే 8 సంవత్సరాల నుంచి ఉన్నా ఎన్నిసార్లు చెప్పామండి మధ్యలో అంటే కొంత ఇబ్బంది వచ్చింది కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది వచ్చింది కరోనా అదే మీరు ఇప్పుడు ఉన్నారు సమస్యకి తీవ్రంగా అప్పుడు ఇల్లు లేవు 2 ఏళ్ళ కరోనా సమస్య వచ్చింది నేను కాదంటారా ఈరోజు ఇల్లు పెరిగిపోయి ఇక్కడ పైనుంచి అవుట్లెట్ సిస్టమ్ వచ్చినట్టు మొత్తం వేటేస్తున్నారు మొదలుకూరు రోడ్డు వేదాయిపోయి ఈ పక్క నుంచి నీళ్ళు ఇక్కడ వస్తుంది వర్షం వస్తే అల్లాడుతున్నారు ఎందుకు నవంబర్ నాకు చేస్తాను మాటించి ఎందుకు చేరండి నేను ఎందుకు ఈరోజు మాట పడాలా నేను ఎందుకు విమర్శల పాలు కావాలా ప్రజలందుకు ఇబ్బంది పడాలా న్యాయం చెప్పండి కాబట్టి రిటర్న్ ఇవ్వండి ఎప్పుడు లోపల స్టార్ట్ చేస్తారు బయటికి ముందు బయటికి రండి ఇంత కష్టాలు చేసి నన్ను అవమానాలు సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలు ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే నేను ఆయన అడిగాను నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మలా ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉన్నాడు అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద
ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు దాదాపుగా 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లిన తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరో చెప్తే చేసి ఉంటారు. ముఖ్యమంత్రి గారు అన్న చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా? అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపింగ్ చేయరు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తిరేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు. ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చేయరు. అనుభవించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడ కూడా చెప్పలేను. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు. కాదంటే చెప్పండి, ఒకరికి 3 ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం సరైన చర్య కాదు. కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడి యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయ్యా, ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను. అది కూడా మీడియా పరంగా కాదు. ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడినమాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది. ఆరోగ్య రక్ష గురించి మాట్లాడారు. ఒక మీడియా మిత్రుడు దాన్ని వార్తలకు పెట్టారు. దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలకు పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో వీడియోల్లో పత్రికల్లో వార్త వచ్చింది, ఏమని నన్ను సంజయ్షి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నేను కాడ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది, అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు, ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నాను.